ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వరల్డ్ ఆఫ్ డాన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఒక డిఫరెంట్ స్టైల్ తో మన కంటెస్టెంట్ సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ సునంద. పాట కరెక్ట్ గా ఉంది మాస్టర్ లిరిక్. ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడు వచ్చావే, ఈ పర్ఫార్మెన్స్ తో వచ్చింది, ఐ హావ్ అరైవ్డ్ అన్నట్టు వచ్చింది. ఎక్స్ట్రా
గురుగారు ఏంటి సార్? నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. నేను ఎందుకు వాళ్ళ చెర్రీగాళ్ళలాగా డాన్సర్ అవ్వలేకపోయానా అనిపించింది. రండి అయితే పర్లేదు చేద్దాం. నేను నిన్ను లిఫ్ట్ చేయలేను రా, లిఫ్ట్ చేయలేను రా. వద్దమ్మా, మేము చూడలేము ఆ దరిద్రాన్ని. ఈ దరిద్రుడు దరిద్రాన్ని మనం చూడలేము. ఈ పర్ఫార్మెన్స్ బాగుందిరా బాబు అనుకున్నాను. ఫస్ట్ టైం జడ్జి గుడకల మింగటం చూసాను నేను. నాకు లాస్ట్ వీక్ శ్వేతాది, ఇది దానికి మించి నచ్చింది నాకైతే. మరి ఈ సిజ్లింగ్ హాట్ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? ఎంత దాహంతో ఉన్నారండి బాబు, ఎంత దాహంతో ఉన్నారండి బాబు. సునంద, కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్. థ్యాంక్ యూ మాస్టర్. షోలో సాంగ్ ఏం కావాలి నేను దానికి ఇవ్వాలి అని 100% ఇచ్చావు చూసావా? మన ఆర్ట్ అది, మన కళ, మనం వేరే ఏం చేయట్లా, దానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మాస్టర్. వామో, నీ ఎక్స్ప్రెషన్, హార్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు, బాబా బాబా. రే సూపర్ రా, సూపర్ బాడీ స్ట్రోక్స్ ఇచ్చావురా, బా సూపర్ రా. సునంద, ఒక చెయ్యి పట్టుకోవాలంటే కష్టం, రెండు కాళ్ళు అలా పెట్టి తన బాడీ వెయిట్ మొత్తం నీ సింగిల్ రైట్ హ్యాండ్ మీద పెట్టావు, సూపర్ రా. కానీ ఏమాత్రం ఎక్స్ప్రెషన్ ఏం తెలియలా, వెయిట్ మోస్తాం అన్నట్టు. అంటే ఆ సాంగ్ ఏది కావాలో ఇన్వాల్వ్ అయిపోయి అంత బాగా పర్ఫామ్ చేసావు, సూపర్ చెరీ. ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. సో అంకిత మాస్టర్ ఈ సాంగ్ చేద్దాము అని నా ముందుకు తీసుకొచ్చారు. సో ఇలా డిస్కస్ చేశారు కాన్సెప్ట్ ఇదని. మీకు అబ్బాయితో ఓకేనా, కంఫర్టా అన్నారు. నాకేమి ఉంది, పర్లే చేస్తాను, కంపోజ్ చేసాం, ప్రాక్టీస్ చేసేసాం, అన్నకి ఓకేనా అని అడిగారు మా హస్బెండ్ కి. సో వీడియో క్లిప్ పంపించా. తను ఆబ్వియస్లీ నీ ప్రొఫెషన్ లో నేనేమి ఇన్వాల్వ్ అవను అంటారు. పంపించాక ఆయన రియాక్షన్ ఏమొస్తుందా అని చూస్తే నైట్ అంతా మెసేజ్ చేయలేదు. అంటే ఆయన అవుట్డోర్ షూట్ లో ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను కాల్ చేసి అడగా ఏమైంది, రెస్పాండ్ అవ్వలేదంటే క్లాప్స్ పెట్టి యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్, ఇలానే చెయ్యు, నాకేం ప్రాబ్లం లేదు అన్నారు. ఇలాంటి హస్బెండ్ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ నేను ఏదైనా చేయగలను మాస్టర్. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్ హియర్ టుడే, ఐఎమ్ పర్ఫార్మింగ్. థ్యాంక్ యూ సో మచ్ చిన్ను. సో క్యూట్, సో క్యూట్. నిజంగా అంటే నాకు తెలిసి సునందాలు ఈ చేంజ్ చూడటం నీ వల్లనే. సూపర్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇప్పుడు మన బ్యూటిఫుల్ ప్రణీత గారిని అడగాలి. ప్రణీత గారు, హాయ్ సునంద. హాయ్ మ్యామ్. చాలా నచ్చింది. ఐ వాంట్ టు సే సంథింగ్ ఇన్ మాస్టర్ స్టైల్. దిస్ ఇస్ సూపర్బ్, సూపర్బ్ అండ్ సూపర్బ్. మ్యామ్, ఈ సాంగ్ మా కొరియోగ్రాఫర్ ఎంతైతే కష్టపడ్డారో, సో నాకు సపోర్ట్ చేసిన బాయ్స్ అండ్ మెయిన్ శివ ప్రతి స్టెప్ ఎంత క్లియర్ గా చేయించాడో, సో ఐ వుడ్ లైక్ టు కాల్ హిమ్ ఆన్ ద స్టేజ్. శివ, థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్, ఇప్పుడు అపోనెంట్స్ ఒపీనియన్స్ కనుక్కుందాం. ఎనీ ఒపీనియన్స్? డాన్స్ కి సంబంధించి కాదు, పర్సనల్ గా శంకర్ సార్ తో ఆల్రెడీ వర్క్ చేశాను, నీకు తెలుసు. అంటే యాజ్ అ మ్యారీడ్ ఉమెన్ పెళ్ళైపోయిన తర్వాత ఇలాంటి ఒక సెగ్మెంట్ ని మనం ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ గా ఆర్ట్ ని గౌరవించాలి, డాన్స్ ని డాన్స్ లాగే చూడాలి అని ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వస్తా చూసావా, దానికి శంకర్ సార్ కి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తా. ఇప్పుడు శంకర్ సార్ కి కూడా, ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీలోనే ఉన్నావు, సార్ ఇండస్ట్రీలోనే ఉన్నారు, డాన్స్ ని డాన్స్ లాగే చూడగలగడం అది గొప్ప విషయం అన్నమాట. అది నేను ఎందుకో కనెక్ట్ అయ్యాను అంతే మాస్టర్. ఇంకేం ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నా, సపోర్ట్ ఉన్నా లేకపోయినా మనం మాత్రం ముందుకి వెళ్తూనే ఉండాలి, ఎక్కడ ఆగకూడదు. సో కీప్ గివింగ్ యువర్ బెస్ట్, ఎవ్రీబడి విల్ రీచ్ గ్రేట్ హైట్స్. థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి. అప్పటి నుంచి అందరం మాట్లాడుకున్నా గానీ అన్నకి ఒక్క స్టెప్ వేయాలని ఉంది మాస్టర్. నాకు చేయాలని ఉంది కానీ బాడీ సపోర్ట్ చేయట్లేదు, బాడీ సపోర్ట్ చేయట్లేదు.
వేస్తావన్న నాకు తెలుసు అన్న, ఒకసారి రా అన్న. మీరందరూ ఓకే అంటే నాకు ఒక 5 నిమిషాలు ఈ స్టేజ్ కావాలి. సరే ఫస్ట్ ఒకసారి చూపించు. సూపర్. ఇందాక దూరం నుంచి ఈ స్టెప్ ఏం చేశారో కనపడాల, ఇప్పుడు దగ్గర నుంచి కరెక్ట్ గా క్లారిటీ బాగా. ఒక్కసారి కమిట్ అయితే అది ఆయనకు నచ్చిన ఒక అది అదే తీస్తా. ఇదొక్క ట్రై చేయాలి, ఏం కాదు. అది ఎలా వస్తుందయ్యా, ఒక కాలు అటు వెళ్ళాక మళ్ళీ వస్తుందా? నువ్వు దగ్గర నుంచి చూసావు కదా, నీకేదొచ్చో అది చెయ్యి. శంకర్ గారికి ఓకేగా, శంకర్ గారికి ఓకేగా. బానే ఉంది మాస్టర్, ఆ చివరి కళ్ళు మొత్తం. జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరిచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.